ఇవాంటి మన రెసిపీ ఆనియన్ పకోడా. స్వీట్ షాప్ లో మనకు దొరికే పకోడా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది కదా. సేమ్ అదే టేస్ట్ లో క్రిస్పీగా ఉండే ఆనియన్ పకోడా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం ఎలా చేయాలో. ముందుగా ఆనియన్స్ ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. పకోడాకి ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు మిర్చిని కూడా ఇలా కట్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ లో మనం కట్ చేసిన ఆనియన్స్ వేయాలి. వీటిని ఇలా బాగా నలపాలి. ఆనియన్స్ అన్ని ఇలా విడివిడిగా రావాలి. ఇందులో కట్ చేసిన మిర్చి, కరింపాకు, సరిపడా సాల్ట్, చిల్లీ పౌడర్, సోంపు కొద్దిగా, ధనియాలు ఇలా నలిపి వేయాలి. శనగపిండి మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. దీనికి 1 స్పూన్ రైస్ ఫ్లోర్ బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను. ఈ బియ్యం పిండి వేయడం వల్ల మనకు పకోడా క్రిస్పీగా వస్తుంది. మనకు ఆనియన్స్ లోనే మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకోవాలి. ఇందులో ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ పకోడా మిక్స్లో వేసి కలపాలి. దీంట్లో ఇంకొద్దిగా శనగపిండి వేసి కలుపుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పకోడా మిక్స్ ని ఇలా విడివిడిగా వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. చూసారా, ఇది స్వీట్ షాప్ లో దొరికే పకోడాలానే చాలా కరకరలాడుతూ ఉంటుంది. మీరు నా ప్రీవియస్ వీడియోస్ మిస్ అయ్యారా? అయితే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తున్నాను, చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే మరిన్ని వీడియోస్ మీ ఫోన్ కి నోటిఫికేషన్ గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి.